హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి టైలరింగ్ అండ్ ఆర్ట్స్. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ముందుగా ఇలా బ్లౌజ్ని డబల్ ఫోల్డింగ్, బార్డర్స్ రెండు ఒక సైడ్ వచ్చేలాగా ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకుని, తర్వాత అల్తి బ్లౌజ్ తీసుకునేసి బ్యాక్ సైడు టక్స్ పైన మెడ రౌండ్ కింద ఇలా టేప్తో వెడల్పు ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ 21 ఉంది కదా, 21లో ఆఫ్ చేసుకోవాలి, అప్పుడు 10.5 అనేది వస్తుంది. ఇక్కడ మనం 10.5 ఇలా పెట్టేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత మనం కింద వైపు 1.5 ఇంచు అనేది ఫోల్డింగ్కి మార్కింగ్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ అన్నది వేసుకోండి. తర్వాత బ్లౌజ్ పొడుగు ఎంత ఉందో చూసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకునేసి భుజం పైన మిడిల్ పాయింట్ తీసుకుని ఇలా కింద టక్స్ దాకా ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి 14.5 ఉంది లెంత్, పొడుగు అనేది బ్లౌజ్ పొడుగు 14.5 ఉంది. ఇలా 14.5కి మార్కింగ్ చేసుకోండి. తర్వాత మెడ 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. కొంతమంది షోల్డర్స్ అనేది జారిపోతుంది అంటారు కదా, జారిపోతున్నాయి అనుకునే వాళ్ళు 2 ఇంచులు పెట్టుకోండి, లేదంటే 2.5 ఇంచులు మార్క్ చేసుకోండి. తర్వాత ఇలా బ్లౌజ్ 2 మిడిల్ పాయింట్ తీసుకుని బ్యాక్ సైడ్ వీపు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా వీపు ఎంత ఉంది, 4.5 ఉంది. ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుని, ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుని 5కి మార్కింగ్ చేసుకోండి. ఇలా 5కి మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకుని రెండింటిని ఇలా జాయిన్ చేయండి. ఇలా రెండింటిని జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు భుజం ఎంత ఉందో చూసుకోవాలి. మనం ఇంతకుముందు వీడియోలో రౌండ్ కటింగ్ చూస్తాం కదా, ఈరోజు మన ఈ బ్లౌజ్కి స్క్వేర్ కటింగ్ అనేది చేస్తున్నా, అందుకే రౌండ్ అనేది వేయలేదు, స్క్వేర్గానే ఉండిచ్చేసాను. ఇప్పుడు భుజం అనేది 2.5 ఉంది, 1/2 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకునేసి ఇలా 3 ఇంచులు పెట్టుకోండి. 3 ఇంచులు పెట్టుకుని అలాగే కింద 1.5కి మనం పట్టి వదిలాం కదా, సైడ్ ఇలా పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. సంఖ భాగం నుంచి కింద పట్టి వరకు బ్లౌజ్ లెంత్ పొడుగు ఎంత ఉందో చూడండి. ముందుగా ఇక్కడ 9 ఉంది పొడుగు, అలాగే ఇక్కడ 9 మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకునేసి ఈ 2 పాయింట్లు అనేది జాయిన్ చేసుకోండి. ఇలా స్కేల్ తీసుకునేసి రెండింటిని ఇలా జాయిన్ చేయండి. తర్వాత బ్లౌజ్ లెంత్ ఎంత అని చెప్పాను, 10.5 అని చెప్పాను కదా, 10.5 ఇలా మార్క్ చేసుకునేసి షోల్డర్ మీ సంఖ భాగము కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే ముందు ఇలా 1.5 ఇంచు మార్క్ చేసుకునేసి ఇలా ఆర్మ్ హోల్ అనేది ఇలా నీట్గా సంఖ భాగాన్ని ఇలా నీట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా చూడండి, టేప్ని ఇలా పెట్టేసి ఇలా కొలిస్తే 10.5 ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా సంఖ భాగం అనేది ఉన్నట్టు ఇలా 10.5 కొలుచుకోండి, అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. నేను ఇంతకుముందు వీడియోలో రౌండ్ కట్ చేశాను కదా, ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి స్క్వేర్ అనేది కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా నీట్గా సిజర్ తీసుకుని బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేసుకోండి.
ఇలా నీట్గా మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ ఎక్కడ దాకా చేసుకున్నామో మార్కింగ్ పైన ఇలా నీట్గా మొత్తం కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ అన్నది కట్ చేసుకుందాం. ఈ లాస్ట్ చివరన ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఓపెన్స్ అనేది అటువైపు ఉండాలి, జాయింట్స్ అనేది ఇటువైపు ఉండాలి. ఇలా ఆపోజిట్గా వేసుకునేసి ముందుగా 1 ఇంచ్ చిన్నగా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోండి. తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచ్ స్ట్రైట్గా లైన్ వేయండి, ఎందుకంటే మనం హెమ్మింగ్ చేసుకుంటాం కదా, అందుకోసం 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత బ్లౌజ్ తీసుకునేసి ఇలా బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో చూసుకునేసి హ్యాండ్స్ ఇలా నీట్గా రివర్స్ చేసేసి పొడుగు చూసుకుని ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా మార్క్ చేసుకోండి. అలాగే 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా మార్క్ చేసుకోండి. అలాగే కింద వైపు కూడా మార్క్ చేసుకోండి. ఇలా లెంత్ చూసుకునేసి కింద వైపు కూడా ఇలాగా నీట్గా పట్టుకునేసి ఎక్కడ దాకా ఉందో ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రాగా మార్క్ చేసుకోండి. ఇలా నీట్గా మార్క్ చేసుకున్నారు కదా, ఇప్పుడు చూసారా ఇక్కడ దాకా మార్క్ చేసుకున్నాం. తర్వాత మనం ఇప్పుడు టేప్తో ఎలా హ్యాండ్స్ని మెజర్మెంట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం హ్యాండ్స్ స్ట్రైట్గానే తీసుకుని ఇలా లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ముందుగా 5 పొడుగు ఎంత ఉందో చూసుకోండి. పొడుగు వచ్చేసి 5.5 ఉంది. ఇప్పుడు 1/2 ఇంచు ఎగస్ట్రాగా మార్క్ చేసుకోండి. 6 దాకా మార్క్ చేసుకోండి. చూసారా 6 దాకా కరెక్ట్గా ఉంది, 6 దాకా ఉంది. తర్వాత 6లో 3.5 మైనస్ చేయండి. 3.5 మైనస్ చేస్తే ఇలా 3.5 తీసేసి 6కే పాయింట్ అవుట్ చేసుకోండి. ఇలా అప్పుడు సంఖ భాగం అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా మైనస్ చేసుకున్నారు కదా, ఇక్కడ పైన వచ్చేసి 1.5 ఇంచు మార్క్ చేసుకోండి. ఇలా 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాం కదా, స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. లైన్ వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ క్రాస్గా మనం ముందుగా పాయింట్ అవుట్ చేసాం కదా, ఆ పాయింట్ దగ్గరికి ఇలా షేప్ అనేది మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 1 ఇంచ్ వదిలేసి ఇలా క్రాస్గా మార్కింగ్ అనేది చేయండి. ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా క్రాస్గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత మనం ఇక్కడ భుజం దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఉంది కదా, కుట్లు దగ్గర వరకు ఎంత ఉందో లెంత్ చూసుకోండి. ఇక్కడ 7.5 ఉంది. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఇలా 7.5 పెట్టుకునేసి ఇలా మార్క్ చేసుకుని తర్వాత మనం 1.5 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి స్ట్రైట్గా ఇలా లైన్ అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ లైన్ వేసాం కదా, ఆ లైన్ ఎంత ఉందో ఆ లైన్ మిడిల్ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. మిడిల్ పాయింట్ 3 వచ్చింది. అక్కడి నుంచి 1 ఇంచ్ ఇలా లోపలికి ఇలా మార్క్ చేసుకోండి. షేప్ ఇది ఫ్రంట్ సంఖలోన ముడతలు రాకున్నట్టు షేప్ కోసం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా జాయిన్ చేసుకోండి. ఇలా జాయిన్ చేసుకున్నారు కదా. ఇప్పుడు సీజర్ తీసుకుని ముందుగా మనం ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా షేప్ని, ఆ షేప్ వరకు ఇలా కట్ చేసుకోండి. తర్వాత ఇలా 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా, దాన్ని కట్ చేయండి. తర్వాత షేప్ అన్నది ఇప్పుడు ముందు పక్క షేప్ అన్నది కట్ చేద్దాం. ముందుగా మనం 2 మడతల క్లాత్ మాత్రమే తీసుకోవాలి. ఇలాగ మనం మార్క్ చేసుకున్నాం కదా, అలాగా షేప్ అన్నది అదే మార్కింగ్ పైన ఇలాగ క్రాస్గా కట్ చేసుకుని అలాగే కొంచెం పైన కచ్ అన్నది పెట్టుకోండి మిడిల్ పాయింట్కి. ఇలా నీట్గా హ్యాండ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఇప్పుడు ఫ్రంట్ క్రాస్గా ఎలా వేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, ఇలా బ్యాక్ సైడ్ పార్ట్ వెనకల వైపు కట్ చేసుకున్నాం కదా,
ఆ క్లాత్ని తీసుకుని ఇలా క్రాస్గా ఇలా నీట్గా క్రాస్గా వేసుకోండి. తర్వాత దాని అదే మార్కింగ్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టుగా నీట్గా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా చంక భాగాన్ని అదే మార్కింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఈ 1.5 ఇంచ్ ఉంది కదా, 1.5 ఇలా ఫోల్డ్ చేసుకోండి. కింద వైపు క్లాత్ కరెక్ట్గా ఉందో లేదో మనకి తెలుస్తుంది. ఫోల్డ్ చేసి ఇలా తీసుకోండి, కరెక్ట్గా ఉందో లేదో చూసుకుంటే చాలు. తర్వాత మనం ఇప్పుడు హల్తీ బ్లౌజ్ తీసుకొని ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి వైపు క్రాస్ బెల్ట్ పొడుగు ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా టేప్ తీసుకునేసి క్రాస్ బెల్ట్ పొడుగు 2.6 అనేది ఉంది, అందుకు మనం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అప్పుడు నేను ఇక్కడ 3.5 తీసుకున్నాను. 3.5 ఇప్పుడు కింద 1.5 ఇంచ్ పట్టి పెట్టాం కదా, అక్కడి నుంచి 3.5 వరకు ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నారు కదా. తర్వాత ఉక్స్ పట్ ఇలా మార్క్ చేసుకోండి, 3.5 ఇలా మార్క్ చేసుకునేసి ఉక్స్ పట్టి పొడుగు ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ పొడుగు వచ్చేసి 6 ఉంది, 6 ఉంటే 1.5 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఇక్కడ 7.5 ఇంచులు పెట్టుకోండి, 1.5 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకుంటే 6 నుంచి 7.5 వస్తుంది కదా, 7.5 ఇక్కడ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకునేసి ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది వేసుకోండి. ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ అనేది వస్తుంది. తర్వాత క్రాస్ బెల్ట్ చంక దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ దాకా లెంత్ ఎంత ఉందో పొడుగు ఎంత ఉందో టేప్ తీసుకునేసి ఇలా టేప్ తీసుకుని ఇలా మెజర్ చేసుకోండి. పైన క్లాత్ ఉంది కదా ఫోల్డింగ్, ఫోల్డింగ్ దగ్గర నుంచే పట్టుకోండి లెంత్ అనేది. ఫోల్డింగ్ దగ్గర నుంచే తీసుకుంటే ఇక్కడ మనకి 7 అనేది ఉంది, 1/2 ఇంచు కింద ఫోల్డింగ్ కోసం ఎక్కువ తీసుకోండి. 7.5 మార్కింగ్ చేసుకోండి, ఇలా 7.5 మార్కింగ్ చేసుకోండి. తర్వాత ముందు వైపు షోల్డర్ దగ్గర నుంచి ఫ్రంట్ షేపు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా పైన క్లాత్ దగ్గర నుంచే తీసుకోండి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఎక్కువగా లాగకుండా క్లాత్ని ఇలా నీట్గా పట్టుకునేసి చూడండి. 13 ఉంది, 13 ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మీకు అర్థం కాలేదంటే బ్యాక్ సైడ్ మనం లెంత్ జాయింట్ పొడుగు తీసుకున్నాం కదా, 14.5 ఉంది కదా, దాంట్లో 1.5 ఇంచ్ మైనస్ చేస్తే 13 వస్తుంది. ఇలాగే అయినా మెజర్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ 3 పాయింట్లు ఉన్నాయి కదా, ఈ 3 పాయింట్లని ఇలా మనం క్రాస్గా మార్కింగ్ చేస్తూ ఇలా నీట్గా మార్క్ చేసుకోండి, షేప్ అన్నది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మనం సంఖ భాగాన్ని ఫ్రంట్ సంఖ భాగము షేప్ అన్నది మార్క్ చేసుకుందాం. ముందుగా టేప్ అన్నది తీసుకునేసి 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకునేసి ఫ్రంట్ భాగంలో షేప్ అన్నది ఇలా నీట్గా రౌండ్గా మార్క్ చేసుకోండి. తర్వాత ఫ్రంట్ నెక్ అనేది ఉంటుంది కదా, నెక్ దగ్గర 1/2 ఇంచ్ ఇలా మార్క్ చేసుకునేసి ఇలా నీట్గా రౌండ్ అన్నది తీసుకోండి. ఇలా తీసుకున్నారు కదా, ఇప్పుడు సిజర్ తీసుకుని ముందు మనం షేప్ అనేది తీసాం కదా, ఈ షేప్ దగ్గర నుంచి ఇలా నీట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, మార్కింగ్ పైనే ఇలా నీట్గా బ్లౌజ్ మొత్తం కట్ చేసుకోండి.
ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ కూడా ఇలాగే నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మనకు. ఇప్పుడు మనం క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇటువైపు క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇలా తీసుకునేసి ఆల్తీ బ్లౌజ్ తీసుకుని క్రాస్ బెల్ట్ వెడల్పు ఎంతో చూసుకుందాం. ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఉక్స్ పట్టి వైపే తీసుకోవాలి. ఇలా పొడుగు అనేది ఎంత ఉందో చూసుకోండి. వెడల్పు 9 ఉంది, 9 ఇలా మార్క్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకునేసి స్ట్రైట్గా లైన్ అనేది వేసుకోండి. తర్వాత క్రాస్ బెల్ట్ పొడుగు ఎంత ఉందో చూడండి. ఇలా టేప్ తీసుకుని పొడుగు ఎంత ఉందో చూసారు కదా, 2.8 అనేది ఉంది. నేను ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటా. ఇలా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత ఇటువైపు ఎంత ఉందో చూసుకోండి. ఇలా 2.5 ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. 3 అనేది వస్తుంది. ఇటువైపు 1/2 ఇంచ్ తీసుకోండి, అటువైపు 1 ఇంచ్ తీసుకోండి. ఇలా క్రాస్గా మార్క్ చేసుకోండి షేప్ అనేది నీట్గా. ఇలా మార్క్ చేసుకునేసి సీజర్ తీసుకుని కట్ చేసుకోండి క్రాస్ బెల్ట్. ఇలా రెడీ అయింది కదా. ఇప్పుడు మనం ఉక్స్ పట్టిని కాజా పట్టిని కట్ చేసుకుందాం. ఉక్స్ పట్టి ఇప్పుడు మనం కాజా పట్టిని కట్ చేసుకుందాం. ఇక్కడ 2 ఇంచులు వెడల్పుగా క్లాత్ తీసుకునేసి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు మనం ఉక్స్ పట్టికి కట్ చేసుకుందాం. ఇలాగ స్ట్రైట్గా 1 ఇంచు వెడల్పుగా మార్క్ చేసుకునేసి 1 ఇంచు ఇలా స్ట్రైట్గా తీసుకుని ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టికి దారం పట్టికి 2 రెడీ అయిపోయాయి కదా, ఇవి పక్కన పెట్టుకోండి. తర్వాత నెక్కి మెడ పట్టికి కావాలి కదా క్లాత్, ఈ క్లాత్ అనేది కట్ చేసుకోండి. స్కేల్ తీసుకునేసి 1 ఇంచు వెడల్పున మార్క్ చేసుకునేసి ఇలా 1 ఇంచు మార్కింగ్ చేసుకుని స్కేల్ తీసుకునేసి ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకునేసి ఇలా కట్ చేసుకోండి. ఇలాగా 4 పీసెస్ అనేది ఇలా కట్ చేసుకోండి. దీంట్లో 2 పీసెస్ అనేది వస్తాయి కదా, ఇప్పుడు 4 పీసెస్ అవుతాయి. ఇలా 4 పీసెస్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు మెడ పట్టికి పీసెస్ అనేది రెడీ అయిపోయి ఇలాగా చూడండి క్రాస్ బ్లౌజ్ మొత్తం కటింగ్ ఇలా పూర్తయ్యి. ఫస్ట్ బ్యాక్ పార్ట్, తర్వాత ఫ్రంట్, తర్వాత హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, ఉక్స్ పట్టి, దారం పట్టి, మెడ పీసులు. ఇప్పుడు బ్లౌజ్ మొత్తం కటింగ్ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అన్నది మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.